హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ఎల్ క్రియేషన్స్. ఈ వీడియోలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రభుత్వం కరోనాకు సంబంధించి కొత్త వేరియంట్పై కీలక ప్రకటన అయితే చేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో నైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. మీరు చూడొచ్చు, ఆందోళన వద్దు, ఒమిక్రాన్ను ఎదుర్కొనేందుకు సిద్ధం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు తెలియజేశారన్నమాట. ఒమిక్రాన్పై ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్లపై ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక్కడ విదేశీ ప్రయాణికులకు 14 రోజులు క్వారంటైన్. రాష్ట్రంలో నిలకడగానే కోవిడ్ కేసులు, ప్రతి ఒక్కరూ 2 డోసులు టీకా వేసుకోవాలి. డిఎస్ శ్రీనివాసరావు గారు ఈ విధంగా తెలియజేశారు. సో తెలంగాణ ప్రభుత్వం ఒక్కసారిగా మరొకసారి ఉలిక్కిపడింది. ఎందుకంటే ఈ ఒమిక్రాన్ అనే వేరియంట్ కొత్తగా విజృంభిస్తుందన్నమాట ప్రపంచ దేశాల్లోని. కరోనాలోని ఒక వేరియంట్ ఇది. అయితే దీనికి సంబంధించి అనేక రాష్ట్రాల్లో కేసులు రావడంతో ఇక్కడ కట్టడైతే చేయడం కోసం క్వారంటైన్లు విధిస్తున్నారు. అదేవిధంగా అక్కడ తెలంగాణలో కూడా విదేశీ ప్రయాణికులు వచ్చినట్లయితే వారికి 14 రోజుల పాటు క్వారంటైన్ అయితే కంపల్సరీ ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించిందనమాట. సో దీనికి సంబంధించి ఇక విదేశాల నుంచి వచ్చిన వారికి 14 రోజుల పాటు క్వారంటైన్ అయితే పెడతారు. అదేవిధంగా లోకల్గా ఉన్న వారందరూ కూడా అన్ని జాగ్రత్తలు అయితే పాటించాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఇప్పటివరకు ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది. సో దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు ఇస్తూ ఉంటాను, ఫాలో అవుతానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.